హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ బ్రదర్, సెలెక్టెడ్ ఇన్ ఆర్ఏఎస్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ విత్ శాలరీ ఆఫ్ 25,000 అంటున్నారనమాట. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. మన ఛానల్లో సాఫ్ట్వేరు, ప్రైవేటు, ఫార్మా, కోర్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఫాలో అయ్యి ఉద్యోగం పొందినందుకు కంగ్రాచులేషన్స్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మన విజయనగరంలో ఎస్ఎంఎస్ ఫార్మసిటికల్ లిమిటెడ్ మంచి జీతంతో జాబ్లు అయితే ఉన్నాయండి. చాలా రోజుల తర్వాత మన విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం సైడ్ అయితే ఈ కంపెనీ అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఫ్రెషర్స్కి మరి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఇద్దరికీ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, జీతం ఎంత ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసినట్లయితే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో అందరూ అర్హులే. వరుసగా 3 రోజులు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి 13వ అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఎస్ఎంఎస్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. 10 టైం నుంచి 10 గంటల నుంచి 3 గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ మరి కెమిస్ట్గా తీసుకుంటారండి. సో ఎంఎస్సీ బీఎస్సీ విత్ 2 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ రియాక్టర్స్, సెంట్రిఫ్యూగల్ అండ్ ఫిల్టర్స్, డ్రయర్స్ అండ్ క్లీన్ రూమ్ యాక్టివిటీస్, ఫాలోయింగ్ ఎస్ఓపీస్ అండ్ సిఎంపిఎస్ డాక్యుమెంట్స్. సో ఆపరేటర్గా వచ్చేసరికి ఫ్రెషర్గా తీసుకుంటారండి. సో ఎనీ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బీఎస్సీ బీకా బీఏ ఫ్రెషర్స్ అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2022-23 పాస్డ్అవుట్ బ్యాచెస్ అయ్యి ఉండాలన్నమాట. సో మన ఛానల్లో చాలామంది బీఏ బీకామ్ బీఎస్సీ స్టూడెంట్స్ మాకు జాబ్ చెప్పండి అన్న అని అంటున్నారనమాట. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ అయితే వెన్యూ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎస్ఎంఎస్ ఫార్మసిటికల్ లిమిటెడ్ కొండివలస, విజయనగరం డిస్ట్రిక్ట్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. పూసపట్టిరీగ దగ్గర అయితే జరుగుతుంది. సో మీరు రెజ్యూమ్ అయితే సెండ్ చేసుకోండి career@smsfarma.com కి. మరియు ఇంటర్వ్యూకి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది 13వ తారీఖున జరిగే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకున్నాం. సో నెక్స్ట్ తారీఖున జరిగే ఇంటర్వ్యూ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎస్ఎంఎస్ ఫార్మసిటికల్ లిమిటెడ్లోనే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. ఫ్రైడే అంటే 12th April 2024 10 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. పొజిషన్స్ వచ్చేసరికి క్యూసీ అనలిస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ వెట్ అనాలిసిస్ అయితే ఉండాలి. ఎంఎస్సీ బీఎస్సీ చదువుకుని ఉండాలి. 2 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ షుడ్ బీ ఇన్ ఏ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ హెచ్పిఎల్సీ హ్యాండ్లింగ్, జీసీ హ్యాండ్లింగ్, ఎంపవర్3 సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఎంఎస్సీ బీఎస్సీ విత్ 2 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళకి షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెట్ అనాలిసిస్, యూవీ, ఐఆర్, డిఎస్సీ, ఎస్ఓఆర్ అండ్ ఆటో ట్రైట్రేటెడ్ బై పొటెన్షియోమీటర్ వాటర్ కంటెంట్, దాని మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్యూసీ మైక్రోబయాలజిస్ట్లో వచ్చేసరికి మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ అంటే బీటెక్ విత్ 2 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పర్ట్ ఇన్ మైక్రోబయాలజీ హ్యాండ్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యూసీ అనలిస్ట్లో వచ్చేసరికి అనలిటికల్ ఎంఎస్సీ బీఎస్సీ విత్ 2 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ వచ్చేసరికి ఆపరేటర్స్ అయితే కావాలంటున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ మరియు బీటెక్ కంప్యూటర్స్ అంటే సిఎస్సీ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెన్యూ డీటెయిల్స్ వచ్చేసరికి ఎస్ఎంఎస్ ఫార్మసిటికల్ లిమిటెడ్ కొండివలస పూసపట్టిరీగా విజయనగరం దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో ఇక్కడ కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకుని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంటు మీ రెజ్యూమే, కరెంటు కంపెనీ అపాయింట్మెంట్ లెటరు మరియు లాస్ట్ 3 మంత్ పే స్లిప్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ జాబ్స్కి ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవద్దు. ముందు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 13వ తారీఖు ఏప్రిల్ 2024 అని, దానికైతే ఫ్రెషర్స్ కూడా వెళ్ళొచ్చు. సో దీనికైతే ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి.
సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్ వచ్చేసరికి వాకెన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఎస్ఎంఎస్ ఫార్మసిటికల్ లిమిటెడ్లోనే 11th April 2024 10 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. మెకానికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్కి అయితే తీసుకుంటారనమాట మెయింటెనెన్స్. మెయింటెనెన్స్లో బీటెక్ మెకానికల్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. మరియు సీనియర్ ఆఫీసరు AHU బీటెక్ మెకానికలే. మరియు వచ్చేసరికి డాక్యుమెంటేషన్లో బీటెక్ మెకానికల్ చదువుకున్న వాళ్ళకి మరి ఎలక్ట్రికల్ కూడా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. బీటెక్ ట్రిపుల్ చదువుకున్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే వాళ్ళకి 33/433 ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ఏపీఐ ఎక్విప్మెంట్ అయితే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. సో వెన్యూ వచ్చేసరికి ఎస్ఎంఎస్ ఫార్మసిటికల్ లిమిటెడ్ కండివలస పోసపటరీగా విజయనగరం డిస్టిక్ దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఏ డౌట్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వెళ్తే కాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసారు కదా. మన ఛానల్ నుంచి అయితే చాలామంది వీడియోస్ ఫాలో అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ నోటిఫికేషన్స్ అయితే పొందారనమాట. సో ఇలానే మీరు కూడా జాబ్ నోటిఫికేషన్స్ పొంది జాబ్ పొందాలనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో ఉండి ఇంత మంచి కంటెంట్ అందిస్తారు ఇలాంటి ఛానల్ని ఒక లైక్ ఒక కమెంట్ ఒక మంచి కమెంట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.